హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ దుర్గా కిచెన్ అండ్ వ్లాగ్స్. మనం ఇప్పుడు బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలోకి అన్నిటికి సరిపడా మసాలా మష్రూమ్ గ్రేవీ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. ఓ 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత బిర్యానీ ఆకు, 1-3 లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచీ వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఫ్రై చేయండి లైట్గా. ఇది ఫ్రై అయ్యేలోపు మనం మసాలా గ్రేవీకి పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాం. అది ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఇప్పుడు మసాలా గ్రేవీకి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. చిన్న కొబ్బరి ముక్క, జీడిపప్పు, 1 టమాటా, యాలక్కాయలు 2, చిన్న దాల్చిన చెక్క, లవంగం, 1 స్పూన్ పెరుగు, ఇవన్నీ వేసి పేస్ట్ చేసుకుందాం. చూడండి, మెత్తటి ఫైన్ పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని, ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు ఈ గ్రేవీని వేసేద్దాం. ఆయిల్లో 1-2 మినిట్స్ ఫ్రై చేయాలి. మనం వేసింది అన్నీ పచ్చియే కదా, కొంచెం ఫ్రై చేస్తే టేస్టీగా ఉంటుంది. ఈ గ్రేవీ ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం కొంచెం పసుపు, కారం, గరం మసాలా, ధనియాల పౌడర్, ఉప్పు వేసి మొత్తం కలపాలి. ఈ మసాలాకి అన్నీ పట్టాలి. ఇప్పుడు మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మష్రూమ్స్ని ఇందులో వేసేద్దాం. మష్రూమ్స్ కూడా ఇందులో 1-2 మినిట్స్ అలా ఫ్రై అయితే మసాలాలన్నీ పట్టి మష్రూమ్ గ్రేవీ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ అయింది మూత తీసి. ఇప్పుడు మన గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకుందాం. 7-8 నిమిషాలు మూత పెట్టేద్దాం. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూద్దాం ఎలా ఉందో. 3 మినిట్స్ ఇప్పుడు ఒకసారి చూద్దాం మూత తీసి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలిందంటే మ్యాక్సిమం అయిపోయినట్టే. ఇంకా లాస్ట్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుందాం. చూసారు కదా, ఎంతో ఈజీగా మష్రూమ్ మసాలా గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేసేసుకుందాం. మన రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ గ్రేవీ కర్రీ బిర్యానీలోకి, రైస్లోకి, రోటీలోకి దేనికైనా ఇలానే ప్రిపేర్ చేసుకోవచ్చు. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.